హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న తరుణం అయితే ఇప్పుడు రావడం జరిగింది. టిఎస్ఎల్ పిఆర్బి నుండి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మన ఛానల్లో ఈరోజు ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు నిజమవుతోంది. చాలామందికి నేను అభ్యర్థులకి కామెంట్కి కూడా సేమ్ అయితే రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏపీఎస్ టిఎస్ఎల్ పిఆర్బి నుండి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. చూడొచ్చు మనం, ప్రెస్ నోట్ డేటెడ్ 31 May 2019 అని చెప్పి ఇప్పుడే దాన్ని డౌన్లోడ్ కూడా చేయడం జరిగింది. ఒకసారి డౌన్లోడ్ చేసి ఏముందో చూద్దాం. ఒకసారి మనం దాన్ని గమనిస్తే మనకి ఏముందో ప్రెస్ నోట్లో, మీరు వీడియోని లాస్ట్ దాకా చూడండి, ఎందుకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉంది కాబట్టి వీడియోని లాస్ట్ దాకా చూడండి. కంప్లీషన్ ఆఫ్ రీకౌంటింగ్ అలాగే రీవెరిఫికేషన్ గురించి ఇవ్వడం జరిగింది. దీన్ని మనం చూసుకుంటే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఎంతమంది అభ్యర్థులు పెట్టుకున్నారో దాని గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 28 నుండి 30 వరకు డేట్ ఇవ్వడం జరిగింది కదా, దానికి 1525 మంది అభ్యర్థులు పెట్టుకున్నారు అని చెప్పి రావడం జరిగింది. అలాగే మనకు దానికి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, ఏ పేపర్లో పెట్టుకున్నారు, అలాగే అర్థమెటిక్ రీజనింగ్, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. 1525 అప్లికేషన్స్ అయితే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కి రావడం జరిగింది. అలాగే మన అభ్యర్థులు ఎంతగానో అడుగుతున్న ఎడిట్ ఆప్షన్ గురించి ఒకసారి మనం గమనిస్తే, ఎడిట్ ఆప్షన్ గురించి కూడా ఈరోజు లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎడిట్ ఆప్షన్ గురించి ఒకసారి మనం చూసుకుంటే మనం ఏమేం చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏ టైప్ అనేది బి టైప్ అనేది సి టైప్ అని చెప్పి 3 టైప్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనము ఒక ఏ టైప్ చూసుకుంటే ఫీల్డ్స్ హ్యావింగ్ ఏ డైరెక్ట్, అంటే ఏ టైప్లో ఏమేమి వస్తాయి, బి టైప్లో ఏమేమి వస్తాయి, ఇవన్నీ మీకు నేను చెప్తాను. ఈ ఏ టైప్ చేంజ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఎక్కడ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే, విచ్ కెన్ బి ఎడిటెడ్ ఓన్లీ అట్ టిఎస్ఎల్ పిఆర్బి ఆఫీస్ హైదరాబాద్లో మాత్రమే ఈ ఏ టైప్కి సంబంధించినవి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే సి టైప్ ఫీల్డ్స్ పర్టైన్ టు లాగిన్ ఐడి, ఈ సి టైప్కి సంబంధించి మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీ లాగిన్ ఐడిలోనే డేటా అంతా ఉంటుంది, అక్కడ వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ బి టైప్ అనేది ఉంటుంది, ఆల్ అదర్ డేటా ఏజ్ కాంటాక్ట్ పర్టికులర్స్ అవన్నీ మీకు బి టైప్ ఏ టైప్ అనేది క్లియర్గా చెప్తాను. ఇవన్నీ ఎక్కడ చేయించుకోవాలో ఒకసారి చూసుకుంటే, ఏ టైప్ అనేది మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే దీన్ని టిఎస్ఎల్ పిఆర్బి హైదరాబాద్లో మాత్రమే చేంజ్ చేసుకోగలరు. దీనికి చూసుకుంటే మనము ఎస్సీ ఎస్టీకి ఫీజు కూడా ఇవ్వడం జరిగింది, 3000 రూపాయలు ఎస్సీ ఎస్టీకి ఫీజు ఉంటుంది ఏ టైప్కి, ఏ టైప్ ఫీల్డ్స్కి. అలాగే మిగతా అభ్యర్థులు చూసుకుంటే 5000 రూపాయల ఫీజు ఉంటుంది. ఈ ఏ టైప్ ఫీల్డ్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి చూసుకుంటే, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ పేరు, అలాగే మీ జెండరు మేల్ ఆ ఫీమేల్ ఆ ఇట్లాంటివి, కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి, మీ క్యాస్ట్ గురించి, అలాగే మీరు తెలంగాణ వల్ల లోకల్ క్యాండిడేటా కాదా దాని గురించి, అలాగే మీ ఫోటో, అలాగే మీ సిగ్నేచరు, అలాగే మీరు ఆర్మీలో నేవీలో ఎయిర్ ఫోర్స్లో దీంట్లో ఏదైనా వర్క్ చేసినారా దీని గురించి, అలాగే ఎక్స్ సర్వీస్మెన్ కోటా కొంతమంది నో అని పెట్టడం జరిగింది. మన అభ్యర్థులు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పర్సనల్ ఇలాంటి అభ్యర్థులు ఏం చేశారంటే నో అని పెట్టడం జరిగింది. ఇలాంటి ఫీల్డ్స్ ఎవరైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇది ఏ టైప్ ఫీల్డ్స్, దీనికి సంబంధించి మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇది ఓన్లీ టిఎస్ఎల్ పిఆర్బి హైదరాబాద్లో మాత్రమే, అక్కడికి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు ఆన్లైన్లో అనేది ఈ ప్రాసెస్ అనేది చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదు. అలాగే బి టైప్ ఫీల్డ్స్ అంటే ఈ బి టైప్కి సంబంధించిన ఫీల్డ్స్ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీ ఎడిటబుల్ వెరిఫికేషన్ సెంటర్స్ అనేది ఉంటుంది అని చెప్పి, ఎడిటబుల్ అట్ వెరిఫికేషన్ సెంటర్స్ అని ఇస్తారు అని చెప్పి ఇవ్వడం జరిగింది. దానికోసం మీరు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు పే చేసిన తరువాత మీకు ఆ వెరిఫికేషన్ సెంటర్స్ అనేది వస్తాయి అని చెప్పి మనమైతే ఇక్కడ దీన్ని బట్టి చెప్పచ్చు. దీనికి ఫీజు ఒకసారి గమనిస్తే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి చూసుకుంటే 2000 రూపాయలు ఉంది, మిగతా క్యాండిడేట్స్కి అందరికీ లోకల్ టు తెలంగాణ అందరి క్యాండిడేట్స్ చూసుకుంటే 3000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఏమేమి ఉంటాయి చేంజ్ చేసుకునే బి టైప్ ఫీల్డ్స్ ఒకసారి మనం గమనిస్తే, క్యాండిడేట్ సర్నేమ్, అలాగే ఆధార్ నంబర్, అలాగే ఫాదర్ హస్బెండ్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి రోల్ నంబర్, ఐడెంటిఫికేషన్ మార్క్ 1 అండ్ ఐడెంటిఫికేషన్ మార్క్ 2, అంటే ఇది మోల్స్ అంటే మీ మచ్చలు, మీకు మచ్చలు ఉంటాయి కదా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి, అవి చేంజ్ చేసుకోవచ్చు 7వ ఆప్షన్. అలాగే 8వ ఆప్షన్ చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడి అనేది చేంజ్ చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ పర్పస్ మీరు ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చింటారు కదా,
ఆ ఈమెయిల్ ఐడి అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు, 8వ ఆప్షన్. అలాగే 9వ ఆప్షన్ ఒకసారి గమనిస్తే ఇది నియరెస్ట్ సిపి అలాగే ఎస్పి ఆఫీస్ అనేది, మీకు ఎస్పి ఆఫీస్ అలాగే కమిషనరేట్ ఆఫీస్ ఉంటుంది కదా, దాన్ని చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు బి టైప్ ఫీల్డ్స్లో. అలాగే మీరు ఈ ఒక్కసారి పే చేస్తే చాలు, ఈ అన్నిటికీ మీరు సపరేట్గా ఒక్కో దానికి ఒక్కొక్కటి అనుకోవచ్చు, ఒక్కో అన్నిటికీ కలిపి ఒకేసారి ఈ 2000 రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అలాగే మిగతా అభ్యర్థులు 3000 రూపాయలు పే చేస్తే ఈ అన్ని ఆప్షన్స్ అనేది మీరు ఏదైనా సరే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే 10వ ఆప్షన్ చూసుకుంటే డిస్టిక్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్, మన వాళ్ళకి చాలామందికి డౌట్ ఇదే, వాళ్ళు చాలామంది డిస్టిక్ అనేది లోకల్ క్యాండిడేట్ అనేది చేంజ్ చేసుకోవాలి అంటున్నారు, కాబట్టి డిస్టిక్ అనేది 10వ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే 11వ ఆప్షన్లో ఎవరైనా కొత్తగా వేరే డిస్టిక్ని పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఇది 11వ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే డూ యూ బిలాంగ్ టు క్రీమీ లేయరా నాన్ క్రీమీ లేయరా, అంటే బీసీ క్యాండిడేట్స్ మాత్రమే ఇది. బీసీ క్యాండిడేట్స్ ఎవరైనా క్రీమీ లేయర్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు కొంతమంది లేదు అని చెప్పి స్టార్టింగ్లో మెన్షన్ చేయడం జరిగింది, వీళ్ళు కూడా ఈ 12వ ఆప్షన్లో చేంజ్ చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయా కాదా అని చెప్పి 13వ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ 13వ ఆప్షన్లో మనం చూసుకుంటే మీరు తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయా కాదా అని చెప్పి చాలామంది నో అని పెట్టిండొచ్చు, వాళ్ళు ఇప్పుడు ఎస్ అని పెట్టుకోవచ్చు, ఎస్ అని పెట్టిన వాళ్ళు ఇప్పుడు నో అని పెట్టుకోవచ్చు, ఇది మనకు 13వ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే 14వ ఆప్షన్, చాలామంది ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ అని వర్క్ చేశారా అని చెప్పి 14వ ఆప్షన్లో ఉంది, అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే 15వ ఆప్షన్ గమనిస్తే టెంపరీ ఎంప్లాయీ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ డ్యూరింగ్ 1991, ఇది మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే స్టడీ అలాగే రెసిడెన్షియల్ డీటెయిల్స్, మీ స్టడీ సర్టిఫికేట్స్ చాలామందికి డౌట్ ఉంది కదా, వాళ్ళు కూడా ఇక్కడ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. మీ స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్ అలాగే రెసిడెన్సీ డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, ఇది 16వ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే 17వ ఆప్షన్, పోస్ట్ ప్రిఫరెన్స్ ఇంక్లూడింగ్ యూనిట్ ప్రిఫరెన్సెస్, మన వాళ్ళకి చాలామందికి ఉన్న డౌట్ చూసుకుంటే పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి, చాలామంది అభ్యర్థులు వాళ్ళ జిల్లా కాకుండా వేరే జిల్లాలో ఎక్కువ జాబ్స్ ఉన్నాయని చెప్పి అక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది, అలాంటి అభ్యర్థులు కూడా ఈ 17వ ఆప్షన్లో పోస్ట్ ప్రిఫరెన్స్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది, వాళ్ళు కూడా ఇక్కడ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే 18, స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్, అది ఎన్సీసీ సిపిపి ఎంఎస్పి సిడిఐ సిజేపి పిఎం వీళ్ళంతా చేంజ్ చేసుకోవాలంటే ఏదైనా ఎన్సీసీ నో పెట్టింటారు కొంతమంది, ఇప్పుడు ఎస్ పెట్టుకోవచ్చు, అయితే మనీ కట్టి మనము 2000 రూపీస్ పెట్టి ఇవన్నీ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. చాలామంది అభ్యర్థులు అడిగే ఇంకో క్వశ్చన్ చూసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్, చాలామంది అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టలేదు నోటిఫికేషన్ స్టార్టింగ్లో, ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ చాలామందికి రావడం జరిగింది. డ్రైవింగ్ లైసెన్స్ వల్ల మనకు మార్క్స్ యాడ్ అవుతాయని చెప్పి అందరూ అభ్యర్థులు తెలిసిందే కాబట్టి 20 ఆప్షన్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇప్పుడు మీరు పెట్టుకునే అవకాశం ఉంది, కాబట్టి ఎవరైనా పే చేసి ఈ డ్రైవింగ్ లైసెన్స్ కూడా అప్లోడ్ అయితే చేయొచ్చు. అలాగే మీకు అడ్రస్ కమ్యూనికేషన్, మీ అడ్రస్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీరు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి ఈ బి టైప్ ఫీల్డ్స్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే సి టైప్ ఫీల్డ్స్, సి టైప్ ఫీల్డ్స్ అనేది నాన్ ఎడిటబుల్ అండ్ ఫ్రోజన్ ఫీల్డ్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పబోయేటివి మాత్రమే మీరు చేంజ్ చేసుకోలేరు, అంటే ఇది మాత్రమే మీరు చేంజ్ చేసుకోలేరు, మిగతాది ఏదైనా సరే మీరు అమౌంట్ పే చేసి ఒకసారి అమౌంట్ పే చేసి అన్నిటికీ చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు చెప్పేది మాత్రం మీరు చేంజ్ చేసుకోలేరు. ఆ చేంజ్ చేసుకోనివి ఒకసారి చూసుకుంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అనేది చేంజ్ చేసుకోలేరు, అలాగే మీ మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది, అంటే మీరు తెలుగులో రాయాలనుకుంటున్నారా ఇంగ్లీష్లో రాయాలనుకున్నారా అని ఉంది కదా, దాన్ని చేంజ్ చేసుకోలేరు, అవంతా ఫ్రోజన్లో ఉంటుంది, అంటే దాన్ని మీరు చేంజ్ చేసుకోలేరు. అలాగే 3వ ఆప్షన్ చూసుకుంటే ఏజ్ అనేది మీరు చేంజ్ చేసుకోలేరు. అలాగే ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు, ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీరు ఈ 4వ ఆప్షన్ 5వ ఆప్షన్ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ కాబట్టి మనకి ఇది మ్యాక్సిమం ఈ సి టైప్ ఫీల్డ్స్ అనేది అవసరం లేదు కాబట్టి మనందరికీ కావాల్సింది మెయిన్గా ఈ బి టైప్ ఫీల్డ్సే కాబట్టి నాకు తెలిసి చాలామంది నాకు కామెంట్స్ చేసిన దాంట్లో చూసుకుంటే ఈ బి టైప్ ఫీల్డ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ 2000 రూపాయలు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే అలాగే 3000 రూపాయలు మిగతా క్యాండిడేట్స్ అయితే పే చేసి చేంజ్ చేసుకోవచ్చు ఎందుకన్నా మంచిది, చాలామంది అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ 3000 రూపాయలతో పోయేదేం లేదు, 3000 రూపాయలు పే చేసి మీరు చేంజ్ చేసుకోండి.
అలాగే మెయిన్గా ఇట్లాంటివి కమ్యూనిటీ మీ పేరు ఇట్లాంటివి ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే 5,000 రూపాయలు 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల మీకు జాబే పోయే అవకాశం ఉంటుంది మీరు చేంజ్ చేసుకోకపోతే. కాబట్టి ఈ 3,000లో 5,000లో 2,000లో పోయేదేం లేదు. కాబట్టి ఎంత కష్టమైనా మనకు జాబ్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు పే చేసి మనం మార్చుకోండి ఎందుకైనా మంచిది. అలాగే మీకు డౌట్ రావచ్చు ఇప్పటి నుండి మన అభ్యర్థులు అయితే అడుగుతున్నారు ఎప్పటి నుండి చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ డేట్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. మనకు ఆ డేట్స్ ఒకసారి చూసుకుంటే మీకు లాగిన్ ఏరియాస్లో 8 గంటల నుండి 4th జూన్ నుండి 7th జూన్ వరకు, అంటే 4వ తేదీ జూన్ నుండి 7వ తేదీ జూన్ వరకు ఇది చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. 8 గంటలకు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, 7-8 గంటల రాత్రి వరకు ఉంటుంది. మీరు ఏం చేసుకుని చేంజ్ చేసుకోవాలన్నా మీ లాగిన్ ఐడిస్లోనే ఉంటుంది. లాగిన్ చేసి మీరు అమౌంట్ పే చేసి మీరు ఇది చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. చాలామందికి మంచి అవకాశం. ఎడిట్ ఆప్షన్ గురించి చాలామంది వెయిట్ అయితే చేశారు, ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ కూడా వచ్చేసింది కాబట్టి మీరు చేంజ్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నేను చాలామందికి చెప్తాను జూన్ 1st వీక్లో మీకు ఎడిట్ ఆప్షన్ అనేది వస్తుంది, అప్పుడు చేంజ్ చేసుకోండి, ఏం బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పాను. మనం ఎలా అయితే గెస్ చేసామో అలాగే ఇప్పుడు జూన్ 1వ వారంలో మనకు ఈ ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి చేంజ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని న్యూస్ మీ ముందుకి నేను తెస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్.